ఓం నమః శివాయ. ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ పంచభూతాలకు నియంత్రకుడు శివుడు. అందుకే పంచభూత రూపాల్లో శివుడికి ఆలయాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా? సరే పదండి మరి. ఆకాశలింగం ప్రతీకగా స్వామివారు నటరాజ స్వామి కోవిల్లో వెలిశారు. మనకిది తమిళనాడులోని చిదంబరం అనే ఊర్లో ఈ ఆలయం మనకు ఉంటుంది. అట్లాగే పృథ్వీలింగం కింద ఏకాంబరేశ్వర ఆలయంలో కంచి అనే ప్రాంతంలో వెలిశారు. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. దీన్ని శివకంచి అని కూడా పిలుస్తారు. అట్లాగే జలలింగం కింద జంబుకేశ్వర కోవిల్లో వెలిశారు. మనకిది కుంభకోణం దగ్గరలో తిరునెక్కవల్ అనే ఊరిలో ఉంది. ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది. అట్లాగే అగ్నిలింగం కింద అరుణాచలంలో వెలిశారు. దీన్ని తిరునవాలయం కూడా అంటారు. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. వాయులింగం కింద ఆ శివయ్య శ్రీకాళహస్తిలో వెలిశారు. మనకిది ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటాయి, ఒకటి మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. పంచభూతాలకు సంబంధించిన ఈ శివలింగాలను దర్శనం చేసుకుంటే మనకెంతో మంచిది. ఈ పంచభూత లింగాల్లో మీరు ఎన్ని చూసారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓం నమ శివాయ.